హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం లాస్ట్ వీడియోలో టైం కాంప్లెక్స్ అంటే ఏంటి ఇంటర్వ్యూ పెట్టిన వెబ్సైట్ గురించి తెలుసుకున్నాము ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేదు అనుకో ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను ఆ వీడియో చూడండి ఈ రోజు మనం మరికొన్ని టైం కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం సో ఇంటర్వ్యూ వెబ్సైట్ ఓపెన్ చేశాను ఇక్కడ ఎల్ఐసి ప్రోగ్రామింగ్ సెక్షన్ ఓపెన్ చేయండి ఇందులో మనం టైం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం కొన్ని లాస్ట్ టైం ఈ టూ ప్రాబ్లమ్స్ చేశాను ఒక మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది అవి రెండు ప్రాబ్లమ్స్ కూడా సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ టూ ఫాలోప్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ ఫాలోప్స్ సో ఏ అనే వేరియబుల్ ఇక్కడ జీరో తోటి ఇనిషియలైజ్ చేశారు తర్వాత ఏం చేశారు వీళ్ళు ఐ ఈక్వల్ టు జీరో టు ఐ లెస్ దెన్ ఎన్ నేను వైట్ బోర్డ్లో కాపీ చేసి పెడతాను సో దట్ నేను మీకు వైట్ బోర్డ్ మీద రాసుకుంటూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తాను అయితే ఈజీగా అర్థమవుతుంది మీకు సో ఇక్కడ వచ్చేసి కోడ్లో ఏముంది ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఇన్షియలైజ్ చేశారు తర్వాత ఏం చేశారు ఐ అనేది ఇక్కడ జీరో నుంచి ఎన్ వరకు వెళ్తుంది తర్వాత ఇన్నర్ లూప్లో జే అనేది ఎన్ నుంచి ఐ వరకు వెళ్తుంది జే మైనస్ మైనస్ సో ఇనిషియల్గా ఐ ఈక్వల్ టు జీరో ఉన్నప్పుడు జే అనేది ఎన్ నుంచి జీరో వరకు వెళ్తుంది ఇక్కడ జే మైనస్ మైనస్ తగ్గుకుంటూ వస్తుంది సో గా జే అనేది ఎన్ ఉంటుంది నెక్స్ట్ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టు లైక్ దట్ జే అనేది జీరో రీచ్ అయినప్పుడు ఈ లూప్ అనేది ఆగిపోతుంది సో ఐ ఈక్వల్ టు జీరో ఉన్నప్పుడు ఇన్నర్ లూప్లో మనకి ఎన్ స్టెప్స్ అనేవి ఉన్నాయి తర్వాత ఐ ఈక్వల్ టు వన్ అవుటర్ లూప్లో ఐ ఈక్వల్ టు వన్ ఉన్నప్పుడు ఈ జే అనేది ఎన్ నుంచి వన్ వరకు వెళ్తుంది సో జే విల్ గో ఫ్రమ్ ఎన్ నుంచి వన్ వరకు అప్పుడు మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఎన్ మైనస్ వన్ స్టెప్స్ సిమిలర్లీ ఐ ఈక్వల్ టు టూ ఉన్నప్పుడు జే అనేది ఎన్ నుంచి టూ వరకు వెళ్తుంది సో విచ్ విల్ గివ్ అస్ ఎన్ మైనస్ టూ స్టెప్స్ అలానే వెళ్తూ ఉంటే ఐ లాస్ట్ అనేది ఐ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ అది లాస్ట్ హైట్రేషన్ లాస్ట్ లో జే అనేది ఎన్ మైనస్ వన్ నుంచి ఎన్ నుంచి ఎన్ మైనస్ వన్ వరకు వెళ్తుంది సో అక్కడ మనకి ఓన్లీ వన్ స్టెప్ ఉంటుంది సో ఇనిషియల్ గా ఎన్ స్టెప్స్ తర్వాత ఎన్ మైనస్ వన్ స్టెప్స్ ఎన్ మైనస్ టూ స్టెప్స్ సో ఆన్ అప్ టు వన్ స్టెప్ సో మనకి ఇక్కడ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఏంటివి సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఇనిషియల్ గా ఐ ఈక్వల్ టు జీరో ఉన్నప్పుడు ఎన్ నుంచి జీరో వరకు వెళ్తుంది కాబట్టి ఎన్ స్టెప్స్ ఐ ఈక్వల్ టు వన్ అప్పుడు ఎన్ మైనస్ వన్ స్టెప్స్ అలా ఐ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ అప్పుడు ఎన్ నుంచి ఎన్ మైనస్ కాబట్టి వన్ స్టెప్ సో ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఎన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ప్లస్ సో వన్ అప్ టూ వన్ సో ఇది చూస్తే మనకి ఇదేంటి సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఇలా చూస్తే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ అప్ టూ ఎన్ అదేంటిది సమ్ ఆఫ్ ఎన్ నాచురల్ నెంబర్ ఫార్మ్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ సో విచ్ విల్ గివ్ అస్ మనకి అది ఏమంటే ఎం స్క్వేర్ బై ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ బై టూ సో దీనిలో టూ అనేది కాన్స్టెంట్ ఎన్ అనేది కంపేర్ టు ఎన్ స్క్వేర్ నెగ్లిజబుల్ సో మనం టైం కాంప్లెక్సిటీలో స్మాలర్ టర్మ్స్ ని ఇగ్నోర్ చేస్తాము సో ఇక్కడ ఎన్ అనేది నెగ్లిజబుల్ కంపేర్ టు ఎన్ స్క్వేర్ సో మనం ఎన్ని ఇగ్నోర్ చేయొచ్చు టూ అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేయొచ్చు సో కాంప్లెక్సిటీ వచ్చేసి ఇక్కడ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ సో ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ బై టూ అయినప్పటికీ మాత్రం టూ అనేది కాన్స్టెంట్ ఉంది ఎన్ అనేది నెగ్లిజబుల్ కంపేర్ టు ఎన్ స్క్వేర్ అందుకని టైం కాంప్లెక్స్ వచ్చేసి ఓ ఎన్ స్క్వేర్ స్పేస్ వచ్చేసి ఇక్కడ ఒక కపుల్ ఆఫ్ వేరియబుల్స్ తప్ప ఇంకేం వాడడం లేదు సో స్పేస్ స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసి ఓ ఆఫ్ వన్ కాన్స్టెంట్ స్పేస్ సో మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం అక్కడ ఈ ఆప్షన్ అనేది ఉందా లేదా సో ఇక్కడ ఏముంది ఇక్కడ వీళ్ళు స్పేస్ కాంప్లెక్స్ అడగలేదు ఓన్లీ టైం కాంప్లెక్స్ అడిగారు మనకి ఏమచ్చింది ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ వచ్చింది నేను ఇది చూస్ చేసుకుంటున్నాను సో కరెక్ట్ ఆన్సర్ సో మనం అనుకుంది కరెక్టే ఇక్కడ సో ఈ క్వశ్చన్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మీరు కూడా ప్రతి క్వశ్చన్ చేసేటప్పుడు డైరెక్ట్గా నేను చేసేది సాల్వ్ చూసే బదులు మీరు కూడా ఒక వన్ టూ మినిట్స్ పాస్ తీసుకోండి ఒక ఫ్యూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పాస్ తీసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి అప్పుడు మీకు వస్తే బాగుంటుంది మీరు ట్రై చేసాక కూడా మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు అలా వస్తుంది అనేది సో మీరు ఒక అటెంప్ట్ ఇవ్వండి ఇచ్చాక అప్పుడు వీడియో చూడండి పాస్ చేసి సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను ఈ క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నారు వాట్ డస్ ఇట్ మీన్ వన్ వి సే దట్ అండ్ అల్గరిథమ్ ఎక్స్ ఇస్ అసింప్టోటికలీ మోర్ ఎఫిషియంట్ దెన్ వై సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎక్స్ అనే అల్గరిథం వై అనే అల్గరిథం కన్నా ఎఫిషియంట్ అని ఎప్పుడు అంటాము సో మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఇక్కడ వెళ్దాము సో లెట్స్ సే ఆల్గో వన్ అనేది ఎక్స్ అనండి ఆల్గో టూ అనేది వై అనండి ఇక్కడ ఏమంటున్నారు అసిమ్ టోటికలీ ఎక్స్ ఇస్ ఎఫిషియంట్ అండ్ వై అంటే ఎక్స్ అనేది వై కన్నా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అ ఇక్కడ కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం మనకు లెట్స్ ఏ వై అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది యాజ్ ఫర్ ఇంపుట్ ఇన్పుట్ అనేది పెద్దగా అవుతున్న కొద్దీ వై అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం ఎక్స్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం సో ఇక్కడ చూస్తే వై అనేది ఫర్ స్మాలర్ వాల్యూస్ వై అనేది బెటర్గా పర్ఫామ్ చేసింది కానీ యాజ్ వి మనం పెద్ద పెద్ద కి వెళ్తున్న కొద్దీ ఎక్స్ అనేది బెటర్ దెన్ వై సో నార్మల్గా మనం ఏమంటామంటే కంపేర్ విత్ లార్జర్ వాల్యూస్ ఇన్పుట్ బికమ్స్ అనేది పెద్దగా అవుతున్నప్పుడు ఏది బెటర్ గా పర్ఫామ్ చేస్తే బెటర్ ఆ కింద ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అని మనం అడుగుతున్నారు సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి ఇక్కడ హాఫ్ ఆఫ్ పెడదాము పెడితే మనకి ఈ డయాగ్రామ్ కూడా ఉంటుంది సో ఇక్కడ ఇది మన డయాగ్రామ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి ఎక్స్ విల్ బి ఆల్వేస్ బి బెటర్ చాయిస్ ఫర్ ఆల్ ఇన్పుట్స్ అది కరెక్టా కాదు ఇక్కడ ఇక్కడ మనం సింపుల్ గా చూడొచ్చు ఇక్కడ స్మాలర్ ఇన్పుట్స్ ఏముందంటే ఎక్స్ అనేది వై తోటి కంపేర్ చేస్తే ఎక్స్ అనేది అంత బెటర్ కాదు వై అనేది బెటర్ స్మాలర్ ఇన్పుట్స్ కి కానీ లార్జర్ ఇన్పుట్స్ కి ఎక్స్ అనేది బెటర్ సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు సెకండ్ ఆప్షన్ ఏంటి ఎక్స్ విల్ బి ఆల్వేస్ బీ బెటర్ చాయిస్ ఫర్ లార్జర్ ఇంపుట్స్ ఇది కరెక్ట్ ఎందుకంటే ఎక్స్ అనేది అసింప్టోటికల్ బెటర్ అంటే లార్జర్ ఇన్పుట్స్ కి ఎక్స్ అనేది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది వై తోటి కంపేర్ చేస్తే సో ఈ ఆప్షన్ కరెక్ట్ చూద్దాం కరెక్ట్ కాదు సో ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్ కరెక్ట్ ఆన్సర్ సో ఇది కరెక్ట్ అయింది సో మనం అనుకుంది కరెక్ట్ సో మనం ఫస్ట్ బకెట్ అయితే కంప్లీట్ చేసాము సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనం సెకండ్ కి వెళ్దాం ఇప్పుడు సో ఇక్కడ వచ్చేసి ఏమడుతున్నారు వాట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ సో ఇక్కడ ఏముంది ఇన్ ఏ ఈక్వల్ టు జీరో ఐ ఈక్వల్ టు ఎన్ ఓకే వైల్ ఐ గ్రేటర్ దెన్ జీరో ఏ ప్లస్ ఈక్వల్ టు ఐ డివైడ్ బై టూ సో ని వాళ్ళు టూ తో డివైడ్ చేస్తున్నారు నేను ఇది వైట్ బోర్డ్ లోకి కాపీ చేసుకుంటాను సో దట్ నేను మీకు రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఈజీగా సో ఇక్కడ కోడ్ అనేది ఇక్కడ ఏముంది ఇనిషియల్ గా ఏ అనేది జీరో తర్వాత ఐ అనేది ఎన్ వై లూప్ ఎప్పటివరకు రన్ అవుతుంది ఐస్ ఐ అనేది గ్రేటర్ దాన్ జీరో ఉన్నప్పుడు ఐ అనేది జీరో కన్నా ఎక్కువగా ఉన్నంతసేపు ఈ వై లూప్ అనేది రన్ అవుతూనే ఉంది సో వై లూప్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏకి ఐ అనేది యాడ్ చేస్తున్నారు తర్వాత ఐని టూ తో డివైడ్ చేస్తున్నారు సో ఇనిషియల్ గా ఐ ఈక్వల్ టు ఎన్ ఉండే తర్వాత ఏం చేశారు ఐ అనేది టూ తో డివైడ్ చేస్తున్నారు సో ఆఫ్టర్ దట్ ఇది ఎన్ బై టూ అవుతుంది అలా అంటే ఫస్ట్ హైట్రేషన్ తర్వాత ఎన్ నుంచి ఎన్ బై టూ అవుతుంది ఐ వాల్యూ అనేది సెకండ్ హైట్రేషన్ లో ఏమవుతుంది ఎన్ బై టూ నుంచి ఎన్ బై ఫోర్ అవుతుంది ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ హైట్రేషన్ లో ఇనిషియల్ ఎన్ ఉండే ఫస్ట్ హైట్రేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఎన్ బై టూ అవుతుంది సెకండ్ హైట్రేషన్ లో ఏం చేస్తున్నారు మళ్ళీ ఎన్ బై టూ డివైడ్ చేస్తున్నారు సో ఎన్ బై ఫోర్ అవుతుంది సో ఆఫ్టర్ ఫస్ట్ హైట్రేషన్ ద వాల్యూ ఆఫ్ ఐ అనేది ఎన్ బై టూ అవుతుంది సెకండ్ హైట్రేషన్ తర్వాత వాల్యూ ఆఫ్ ఐ అనేది ఎన్ బై ఫోర్ అవుతుంది థర్డ్ డైట్రేషన్ తర్వాత వాల్యూ ఆఫ్ ఐ అనేది ఎన్ బై ఫోర్ నుంచి ఎన్ బై ఎయిట్ అవుతుంది సో ఎవ్రీ టైమ్ అనేది హాఫ్ హాఫ్ ఆఫ్ డిక్రీస్ అవుకుంటూ వెళ్తుంది సో ఎన్ బై టూ ఎన్ బై ఫోర్ ఎన్ బై టూ ఇప్పుడు ఎన్ బై ఫోర్ మనం ఎన్ బై టూ స్క్వేర్ అనేది కూడా రాసుకోవచ్చు ఎన్ బై ఎయిట్ ని ఎన్ బై టూ క్యూబ్ అని కూడా రాయొచ్చు సో థర్డ్ డైరెక్ట్ ఫస్ట్ హైట్రేషన్ లో ఎన్ బై టూ సెకండ్ డైట్రేషన్ లో ఎన్ బై టూ స్క్వేర్ థర్డ్ డైట్రేషన్ లో ఎన్ బై టూ క్యూబ్ అలానే వెళ్తూ ఉంటే ఫోర్త్ హైడ్రేషన్ ఎన్ బై ఎయిట్ అనేది ఎన్ బై సిక్స్ అవుతుంది అది నథింగ్ బట్ ఎన్ బై టూ పవర్ ఫోర్ సో ఫోర్త్ హైట్రేషన్ లో ఎన్ బై టూ పవర్ ఫోర్ అవుతుంది అలానే వెళ్తూ ఉంటే కేత్ హైడ్రేషన్ లో ఏమవుతుంది ఐ అనేది ఎన్ బై టూ పవర్ కే మైనస్ వన్ నుంచి ఎన్ బై టూ పవర్ కే అవుతుంది సిమిలర్ అనాలజీ సో ఫోర్త్ హైడ్రేషన్ లో టూ పవర్ ఫోర్ అవుతుంది థర్డ్ హైడ్రేషన్ లో టూ క్యూబ్ అవుతుంది ఎన్ బై టూ క్యూబ్ సిమిలర్లీ కేత్ హైట్రేషన్ లో ఎన్ బై టూ పవర్ కే అవుతుంది మనం మనం ఏమైనా చేసుకుందాం అంటే కే హైడ్రేషన్ తర్వాత ఇది ఆగిపోతుంది అనుకుందాం సో ఎప్పుడు ఆగిపోతుంది ఎన్ బై టూ పవర్ కే అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ ఈక్వల్ టు వన్ అన్నప్పుడు అవుతుంది ఎందుకంటే సో ఇది వన్ అయినప్పుడు ఏమవుతుందంటే అంటే ఆటోమేటిక్ వన్ బై అనేది జీరో అవుతుంది కాబట్టి సో ఇట్స్ అస్యూమ్ దట్ ఆఫ్టర్ కే ఎడ్రేషన్స్ ఎన్ బై టూ పవర్ కే విల్ రఫ్లీ బికమ్ వన్ ఆర్ వీ కెన్ అస్యూమ్ దట్ ఇట్ విల్ బికమ్ లెస్ దెన్ వన్ సో దట్ ఎన్ బై టూ పవర్ కే లెస్ దెన్ వన్ అయినప్పుడు ఏమవుతుందంటే అది అయిపోతుంది సో దీన్ని మనం ఈ టూ పవర్ కే ని ఇక్కడ పైకి తీసుకొస్తే ఏమవుతుంది ఎన్ లెస్ దెన్ టూ పవర్ కే సో మనకి టూ నెంబర్స్ కి ఏ లెస్ దెన్ బి ఉన్నప్పుడు మనం వావర్థమ్ కూడా అప్లై చేయొచ్చు సో ఇక్కడ నేను లావర్థమ్ అప్లై చేస్తాను బోత్ సైడ్స్ సో లాగ్ ఎన్ టు దేస్ టూ లెస్ దెన్ లాగ్ టూ పవర్ కే టు బేస్ టూ సో దీని వాల్యూ వచ్చేసి కే సో కే అనేది జస్ట్ లాగ్ ఎన్ టు బేస్ టు క్రాస్ చేస్తే మన వాల్యూ అనేది లెస్ దెన్ మనం అవుతుంది సో కే హైడ్రేషన్స్ అనేది ఎప్పుడు లాగ్ ఇన్ టు బేస్ టు కే అనేది సో కే అనేది రఫ్గా కే అనేది జస్ట్ క్రాసెస్ లాగ్ ఇన్ బేస్ టు మన కోడ్ అనేది ఆగిపోతుంది సో సో అన్ని స్టెప్స్ అవుతున్నాయి సో కే అనేది నేను ఏం చెప్పొచ్చు అప్పుడు లాగెన్ టు దేస్ టు ప్లస్ వన్ సో జస్ట్ వన్ హైట్రేషన్ ఎక్స్ట్రా టు లాగిన్ బేస్ టు అప్పుడు కోడ్ అనేది ఆగిపోతుంది సో ఇక్కడ ప్లస్ వన్ అనేది వచ్చేసి కాన్స్టెంట్ సో టైం కాంప్లెక్స్ వచ్చేసి ఏంటి టైం కాంప్లెక్స్ లో మనం కాన్స్టెంట్ ఇగ్నోర్ చేస్తాము సో విచ్ ఇస్ లాగ ఇప్పుడు మనం ఆప్షన్స్ థర్డ్ ఆప్షన్ ఉంది ఆప్షన్ సో నేను సెలెక్ట్ చేశాను సబ్మిట్ చేద్దాం సో కరెక్ట్ ఆన్సర్ సో ఇది అయిపోయింది ఇక్కడ ఈ క్వశ్చన్ కంపెలెషన్ ఇక్కడ చూడండి ఇక్కడ అమెజాన్ కంపెనీలో అడిగారు అట చూద్దాం ఇది ఎలా ఉంటుందో సో వాట్ ఈస్ ద టైం కాంప్లెక్స్ ఆఫ్ ఫాలోయింగ్ కోడ్ ఇక్కడ ఏమడుతున్నారు ఈ కోడి యొక్క టైం కాంప్లెక్స్ అవుతున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ అనేది ఐ అనేది ఎన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఐ ఈ ఫర్ లూప్ అనేది యాజ్ లెంగ్స్ ఐ అనేది గ్రేటర్ దీరోసే రన్ అవుతూనే ఉంటుంది అండ్ ఇన్ ఎవ్రీ హైట్రేషన్ లో దే ఆర్ డివైడింగ్ ఐ విత్ టూ తర్వాత ఏం చేస్తున్నారు ఇన్నర్ లూప్ లో జే అనేది జీరో నుంచి ఐ వరకు వెళ్తుంది సో మనం చూద్దాం ఇక్కడ ఎన్ని హైట్రేషన్ అనేవి అవుతున్నాయో సో యాజ్ యూజువల్ వైట్ బోర్డ్కి వెళ్ళేసి ఫ్రెష్ ఫేస్కి వెళ్దాం ఇక్కడ ఇప్పుడు దీన్ని దీన్ని స్టెప్స్ చూద్దాం ఎన్ని స్టెప్స్ అవుతున్నాయి ఇక్కడ సో ఇక్కడ మనం మనకి వచ్చేసి ఇనిషియల్ గా ఐ అనేది ఎన్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఐ ఈక్వల్ టు ఎన్ ఉన్నప్పుడు మన జే అనేది జీరో నుంచి ఐ వరకు వెళ్తుంది సో జే అనేది గోయింగ్ ఫ్రమ్ జీరో టు ఐ సో హియర్ ఐ అనేది ఎన్ కాబట్టి సో జీరో టు ఎన్ వరకు వెళ్తుంది అంటే ఎన్ స్టెప్స్ సో ఐ ఈక్వల్ టు ఎన్ ఉన్నప్పుడు మనకు ఇన్నర్ లూప్ అనేది ఎన్ స్టెప్స్ తీసుకుంటుంది సిమిలర్లీ ఐ ఈక్వల్ టు ఎన్ బై టూ ఉన్నప్పుడు మన ఇన్నర్ రూప్ వచ్చేసి ఎన్ని స్టెప్స్ తీసుకుంటుంది జీరో టూ ఎన్ బై టూ విచ్ ఇస్ ఎన్ బై టూ స్టెప్స్ తర్వాత ఏమవుతుంది ఐ అనేది ఎన్ బై ఫోర్ అవుతుంది ఎందుకంటే మనం ఎవ్రీ టైం వాళ్ళు టూతో డివైడ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ సో ఎన్ బై ఫోర్ స్టెప్స్ అలా వెళ్తూనే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే ఎన్ ప్లస్ ఎన్ బై టూ ప్లస్ ఎన్ బై టూ స్క్వేర్ ప్లస్ ఎన్ బై టూ క్యూబ్ अटे स्टेपरूपना सो ओवराल प्लस एन बै टू प्लस एन बै टू स्वेस्ट टू क्यूब प्लस एन बै फोर सो वन अवर के काम दीयचु सो काम दी से वन प्लस वन बै टू प्लस वन बै टू स्वेर वन बै टू क्यूब सो वन वन बहु टू पवर फोर सो वन अब వన్ బై టూ ఓకే ఇప్పుడు ఈ బ్రాకెట్స్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఇది ఇప్పుడు చూసేదండి జామెట్రిక్ ప్రోగ్రెషన్ విత్ కామన్ రేషియో లెస్ దెన్ వన్ ఇక్కడ కామన్ రేషియో వచ్చేసి ఏంటి హాఫ్ సో కామన్ రేషియో వచ్చేసి హాఫ్ సో ఈ ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని ఐ కెన్ అప్పర్ బౌండ్ సో ఈ ఎక్స్ప్రెషన్ వన్ ప్లస్ వన్ బై టూ టూ స్క్వేర్ సో ఆన్ అప్ టు వన్ బై టూ ఓకే దీన్ని నేను అప్పర్ బౌండ్ పెట్టచ్చు దేనితోటి సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్ సో వన్ బై టూ స్క్వేర్ వన్ బై టూ క్యూబ్ సోప్ ఇన్ఫినిటీ సో దీని ఫార్ములా వచ్చేసి ఏంటి మన జీపీ ఫార్మ్లా వన్ బై వన్ మైనస్ ఆర్ సో ఆర్ అనేది వన్ బై టూ సో ఇక్కడ చేస్తే వన్ వన్ మైనస్ బై టూ ఇది సింప్లిఫై చేస్తే టూ వస్తుంది మనకి సో ఈ బ్రాకెట్లు ఉండటం దీని మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి టూ ఓకే అంటే మనకు వచ్చిన టైం కాంప్లెక్స్ అనేది లైస్ బిట్వీన్ అది మనకు టూ ఎన్ టూ ఎన్ కన్నా తక్కువ బ్రాకెట్స్ లో ఉన్న టర్మ్ యొక్క వాల్యూ వచ్చేసి టూ వచ్చింది మనం ఎంతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి టూ సో మనకి అక్కడ టూ ఎన్ వచ్చేసింది ఇది వచ్చేసి అప్పర్ బౌండ్ టూ ఎన్ అని వచ్చేసి అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్ అనేది సింపుల్గా ఎన్ ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఆల్రెడీ ఎన్ ఉంది ఇక్కడ వన్ ఉంది సో ఎన్ ఇన్ టూ వన్ వచ్చేసి ఎన్ ఈ రిమైనింగ్ టర్మ్స్ మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేసినా కానీ లోవర్ బౌండ్ అని వచ్చేసి ఎన్ సో మన టైం కాంప్లెక్స్ వచ్చేసి లైయింగ్ బిట్వీన్ ఎన్ అండ్ టూ ఎన్ సో నేను అప్పుడు ఏం చెప్పొచ్చు ఈ ఎన్ అండ్ టూ ఎన్ మధ్యలో ఉంది కాబట్టి సో మన యావరేజ్ తీసుకున్న ఎలా ఈ టూ అనేది ఇగ్నోర్ చేసినా గానీ మన టైం కాంప్లెక్స్ వచ్చేసి ఓ ఆఫ్ ఎన్ సో ఈ ఆప్షన్ ఉందో లేదో చూద్దాం అక్కడ వెళ్ళేసి సో ఓ ఆఫ్ ఎన్ అనే ఆప్షన్ ఉంది నేను సెలెక్ట్ చేసుకున్నాను సబ్మిట్ చేస్తున్నాను నైస్ కరెక్ట్ ఆన్సర్ సో మనం బ్యాక్ వెళ్దాం మనం ఇప్పుడు ఈరోజు ఫోర్ ప్రాబ్లమ్స్ చేసామండి ఈ వీడియోలో సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ అయ్యా ట్రై చేద్దాము సో ఈ వీడియో అయితే మీకు నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్